టైం బాగుంటే మనం కొద్దిగా కష్టం చాలు అద్భుతమైన విజయం సాధించడానికి. కానీ అదే టైం అస్సలు బాగాలేదు అంటే మనం ఏం చేయలేం. ఏం చేసినా మనకు బ్యాడ్గానే ఉంటుంది, దెబ్బలాగానే ఉంటుంది. సరిగ్గా నారా చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తూనే ఉంది. దీనికి తగ్గట్టుగా చంద్రబాబు సైతం అదే దారిలో ముందుకు వెళ్తున్నారు. సరిగ్గా తన టైం బాగాలేనప్పుడే తాను పెట్టే పేర్లు కావచ్చు, తాను చేసే కార్యక్రమాలు కావచ్చు, తనకు జరుగుతున్న దాన్నే తాను బయట కూడా జరుగుతుంది అనేట్లా భ్రమిస్తున్నారు. తన కర్మ బాగాలేదు అనేటట్టుగా చంద్రబాబు ఇదేం కర్మ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి నేడు ప్రజల ముందు నవ్వులపాలు అవుతున్నారు. ఈ పేరు వింటేనే నిజంగా అవాక్ అవుతారు. ఇదేం కర్మ అనే కార్యక్రమం పేరట. ఇదేం కర్మ చంద్రబాబు అనేది కాదు, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇదేం కర్మ నువ్వు ఉండడం, నీతోనేంది ఈ కర్మ అని అంతా నవ్వుకుంటున్నారు. ఇదేం కర్మ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు తాడేపల్లిగూడెం పర్యటనకు రానన్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి బిగ్ షాక్ తగిలింది. సుదీర్ఘ కాలం టీడీపీకి సేవ చేసిన ముదునూరు మాజీ సర్పంచ్ బుద్ధన్న శ్రీరామారావు, ఆయన భార్య మాజీ సర్పంచ్, ఇద్దరు కూడా పార్టీకి టీడీపీకి రాజీనామా చేసి పారేశారు. ఆయన స్వగృహంలో గురువారం విలేకరులతో సమావేశమై గ్రామ అభివృద్ధి, పార్టీ బలోపితానికి తాను కృషి చేశానని, అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులు వేరువేరుగా ఉండటం, టీడీపీ పార్టీ తనను చిన్నచూపు చూడటంతో మనస్తాపం చెందానన్నారు శ్రీరామారావు. దీంతో ఆయన భార్య ఇద్దరు కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కష్టపడే వారికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. మండలంలో కీలక నేతగా ఉన్న బాబుల రాజీనామాతో ఒక్కసారిగా ఇప్పుడు అంతా కూడా అవాక్ అవుతున్నారు. చంద్రబాబు గారు కష్టపడే వారిని గుర్తించాలి. అలా గుర్తించినప్పుడు కష్టపడ్డ వారికి ప్రతిఫలం ఉండనప్పుడు వాళ్ళు పార్టీలో ఉండే అవసరం కూడా లేదు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇదే జరుగుతుంది. టీడీపీలో ఇలా రాజీనామా చేసిన వాళ్ళు కొత్తేం కాదు. కష్టపడ్డ వారికి సరైన ప్రాధాన్యత, గుర్తింపు లభించలేక మనస్తాపంతో చాలామంది పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక్కడ జగన్ ఆలోచన చాలా భిన్నంగా ఉంటుంది. పార్టీకి ప్రజల కోసం కష్టపడ్డ వాళ్ళను ఎప్పుడు ఆయన మర్చిపోరు. ఖచ్చితంగా వాళ్లకు ప్రతి చోట పెద్దపీట వేస్తూ గట్టిగా అదిరిపోయేలా వాళ్ళ సంతోషాన్ని చూస్తుంటారు. అలా చూస్తారు కాబట్టి ఆయనకు ప్రజాదారణ కూడా ఆ రేంజ్లోనే ఉంది. ఎమ్మెల్యే ఎంపీకి ముందుగా అభిమానిగా అధినేత ఉండాలి. ఆ మాదిరిగా ఉంటేనే తర్వాత ఇవన్నీ జకాచక జరిగిపోతాయి. ఇక టీడీపీ ఉపన్యాసాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు తప్ప ఏమీ లేదు. ప్రజలను పూర్తిగా రెచ్చగొట్టేలా, స్థానికంగా విద్వేషాలు రగిలేలా స్థానిక ప్రజాప్రతినిధులను చులకన చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు. చంద్రబాబు పర్యటనలో అంతా ఈ మాటలు, ఈ హైడ్రామానే కొనసాగుతుంది. టీడీపీ క్యాడర్ మొత్తం చంద్రబాబు గందరగోళానికి గురి చేస్తున్నారని వాళ్ళు మౌనంగా ఉంటున్నారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, స్థానికులు, ప్రజలు ప్లకార్డులు చూపారు. మొత్తం మీద ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన పూర్తిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెచ్చగొట్టే ప్రసంగాలు మాకు వద్దు, గెటౌట్ అన్నట్టుగా చంద్రబాబును పరువు తీసేస్తున్నారు ప్రజలు. రోడ్ షో లేదు, మన్ను లేదు, నువ్వు అసలు మా దగ్గరికే రాకు అంటూ గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. ప్రాజెక్టులను నువ్వు చూసేదేంది, నువ్వు చేసింది ఏమీ లేనప్పుడు అసలు చూడ్డానికి ఎందుకు వస్తావు అంటూ కూడా గట్టిగా ప్రజలు నిందించే అవకాశం ఉంది, నిందిస్తున్నారు కూడా. అవకాశం ఉన్నప్పుడు ఏదైనా సాధ్యం. అవకాశం మన చేతిలో నుంచి కోల్పోయిన తర్వాత మనం ఎంత చేద్దామన్నా కుదరదు. చంద్రబాబు హడాబుడి ఎంత చేసినా నా మానస పుత్రిక అయిన ప్రాజెక్టును చుట్టానికి నన్నే అనుమతించరా అంటూ మహిళా డీఎస్పీపై ఏకంగా చంద్రబాబు మండిపడ్డారు. ప్రాజెక్టుల్లో పనులు జరుగుతున్న క్రమంలో సందర్శించడానికి పోలీసులు అనుమతి తప్పనిసరేనని, ముందుగా అనుమతి తీసుకోవాలని, పైగా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంలో నేను ఇప్పుడు వెళ్ళాలి అని మొండిపట్టుపడుతున్న చంద్రబాబుకు డీఎస్పీ చురుకలంటించారు. ఏదైనా నువ్వు చెబితే వినే రకం కాదు కదా, ఎక్కడైనా నువ్వు ఇంకా ముఖ్యమంత్రి అనుకునే మాటలు మాట్లాడడం కూడా సరైనది కాదు. ఏదేమైనా రెగ్యులర్ రెచ్చగొట్టి ఆగం చేద్దామని ఏదో ప్లాన్ ప్రకారమే నడిపిస్తున్నారు చంద్రబాబు గారు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, తప్పక షేర్ చేయండి. ఎన్ని ఫీడ్స్ చేసినా ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు.